ప్రభుత్వ వైద్యం పేదలకు అందరి ద్రాక్షగా మారింది. పేదల హాస్పిటల్ గా పేరున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. డాక్టర్లు సమయానికి రాకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి వార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. కొందరు రోగులు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు. ఈ ఆసుపత్రిలో వైద్యం కోసం ఓపీకి రోజుకు 1000 మంది వరకు రోగులు వచ్చిపోతుంటారు. డాక్టర్లు సమయానికి రాకపోవడంతో పేషెంట్లు ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారు. దవాఖానాలో కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో నేలపై కూర్చొని డాక్టర్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక తమ గోడు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రోగులు వాపోతున్నారు. నాకు తల బాగా పోటు వస్తుంది, తలకొట్టి పగలబెట్టినట్టు. డాక్టర్ గారికి వచ్చినామండి, ఒకసారి వస్తే చూసిండు, మళ్ళీ రెండోసారి వచ్చినాము. కొంచెం ప్రాబ్లం ఉండే వచ్చినా న్యూరాలజీకి, అదే చూస్తున్నాం వాళ్ళ కోసం. డాక్టర్లు ఇద్దరే ఉన్నారట, ఇంకా రాలేదట, వస్తారట. ఇంకా 6 గంటలకు వచ్చినాయి వరకు, ఇంకా డాక్టర్ రాలేం రాలే. ఏం చేయాలో పది దాకా అవుతాను, ఎవరు రాలే ఇంకా సార్, పక్షవాదం. కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోస్టరీ పద్ధతిలో వైద్య సేవలు అందిస్తున్నారు. న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్ వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యం అందించాలి. ఇక్కడ అందుబాటులో స్ట్రెచ్చర్ లేక రోగులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. హాస్పిటల్ లోపలికి వెళ్లాలంటే కొందరికి వారి బంధువులు ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. మరికొందరు రోగులు నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇంతవరకు పట్టించుకున్నా లేదు, అవసరం ఉన్న వాళ్ళు అందరినీ పంపిస్తున్నారు. డాక్టర్ ఇప్పుడు వచ్చిండు, వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇంతవరకు కూడా వచ్చింది లేదు, చూసింది లేదు. పొద్దుగాల 6 నుంచి అందరు చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. డాక్టర్లు ఆలస్యంగా ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు దవాఖానా అధికారులు కారణాలు చెప్తున్నారు. MGM ఆసుపత్రిలో డాక్టర్లు రోగులకు వైద్య పరీక్షలు చేసి వస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుందని ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ చెప్తున్నారు. దీంట్లో స్టూడెంట్స్ కి టీచ్ చేయడం ఇంపార్టెంట్. ఇందులో ఈ సూపర్ స్పెషాలిటీ నుంచి MGM కి రిఫరల్స్ ఉంటాయి. వీళ్ళు ఒకవేళ రిఫరల్స్ ఉంటే మార్నింగ్ వెళ్ళి రిఫరల్స్ అక్కడ చూసుకుంటారు. రిఫరల్స్ చూసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓపీ స్టార్ట్ చేస్తారు. సో లేట్ అనేది కొంచెం అటు ఇటుగా జరిగినా సరే ప్రతి చివరి పేషెంట్ వరకు అందరినీ చూస్తూనే ఉంటారు. ఇక్కడ రోగులు ఇబ్బందులు పడకుండా డాక్టర్లు సమయానికి వచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూడాలని రోగులు కోరుతున్నారు.